రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. లాభసాటిగా ఉండేటువంటిది ఇది. ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రభుత్వం ద్వారా మరి ఈ సబ్సిడీ కూడా వస్తుంది. దీన్ని ఉపయోగించుకొని ఎంతమంది అప్లై చేసుకున్నా అంతమందికి ఇవ్వడానికి మరి ప్రభుత్వం ఇప్పుడు ప్రోత్సహిస్తుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన వారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రైతే మొదలు, మరి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి వారు ఉన్నటువంటి ప్రాంతం మన ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు సత్యనారాయణ గారి పొలం దగ్గరికి వచ్చాం. మరి హార్టికల్చర్ డిపార్ట్మెంటు సబ్సిడీతో ఇచ్చినటువంటి ఈ పామ్ ఆయిల్ మొక్కలను వనమహోత్సవం సందర్భంగా మరి సబ్సిడీతో సత్యనారాయణకు ఇవ్వడం జరిగింది. ఈ రైతు 5 ఎకరాలలో 250 పామ్ ఆయిల్ మొక్కలను పెడుతుండ్రు. ఈ పామ్ ఆయిల్ మొక్కలను పెట్టడం నుంచి రైతుకు ఎంతో ఉపయోగం ఉంది, లాభం ఉంది, లాభసాటిగా చేయడానికి ఉంది. దీనికి పని కూడా తక్కువగానే ఉంటుంది. ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచే డ్రిప్ కానీ అదేవిధంగా ఈ మొక్కలకు సంబంధించి మొక్కలను కానీ ఒక 20 రూపాయలు పే చేసినట్లయితే, ఇప్పుడు ఉండేదంతా 20 రూపాయలు పే చేస్తే 75+ entrepreneurs, student exchange program, internship abroad, KL deemed to be university. మరి మొత్తం కూడా సబ్సిడీ ఇస్తుండ్రు. సంవత్సరం 4 సంవత్సరాల వరకు కూడా సబ్సిడీ ఇస్తుండ్రు. ఒక్క మొక్క 1 ఎకరాలో దాదాపుగా 50,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా ఈ డిపార్ట్మెంట్ ద్వారా రైతుకు మరి ఉపయోగం చేకూరుస్తున్నారు. అంటే వాళ్ళకు ఖర్చు లేకుండా మరి ఉత్సాహవంతులు ఉన్నటువంటి రైతులకు పనిచేసుకుంటాము, బాగుపడాలనుకుంటే ఇది ఒక మార్గంగా ఉంది అని చెప్పేసి వారు చెప్తున్నారు. దాదాపుగా 30 సంవత్సరాలు నిరంతరంగా ఈ కాయలు వస్తాయి. తర్వాత దీన్ని ఈ కాయలు తీసుకుపోవడానికి కూడా తెంపి పెట్టేస్తే ఫ్యాక్టరీ వరకు ఇప్పుడు మన దగ్గర ఉన్నపరిధిలో మరి స్టార్ట్ చేస్తారు, అక్కడి వరకు వాళ్ళే తీసుకెళ్తారు. అంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కూడా లేదు. దీనికోసం పనిచే 1 ఎకరాకు దాదాపుగా 50 నుంచి 57 మొక్కలను పెడతారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి 57 మొక్కలు పెట్టంగా ఈ మధ్యన ఉన్నటువంటి ప్లేస్ ఈ 4 సంవత్సరాల్లో నిరంతరంగా మళ్ళీ ఎప్పుడైతే ఈ పంటలు పండించుకున్నారో, కూరగాయలు కావచ్చు లేకపోతే రకరకాల అవి ఏవైతే పంటలు పండించుకుంటారో అవన్నీ కూడా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రాప్స్ చేసుకోవాలని చెప్పేసి ఎంకరేజ్ చేయడానికి హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతులను ఎంకరేజ్ చేయడానికి ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.